ప్రధాని నరేంద్ర మోడీ తన 8 సంవత్సరాల పాలనలో దేశాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు దూసుకుపోయేలా పాలించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి పురోభివృద్ధికి బాటలు వేసే విధంగా అనేక పథకాలు మోదీ తీసుకువచ్చారని గుర్తు చేశారు. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశంలో అభివృద్ధి శూన్యమని, 8 ఏళ్ల పీఎం నరేంద్ర మోడీ బీజేపీ సారథ్యంలో ఎన్నో పథకాలను దేశంలో ప్రవేశపెట్టి దిశాదశ మార్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేధావుల విభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చి 8 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 8 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు వచ్చి సమయంలో ప్రతిరోజు ఒక అవినీతి కుంభకోణాల భయం, అదేవిధంగా పరిపాలన సరిగ్గా లేని పరిస్థితి, దేశంలో ఉన్న ప్రజలు కూడా ప్రభుత్వం మీద విశ్వాసం లేని పరిస్థితి ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత విప్లవాత్మకమైన మార్పుల్ని ఈ 8 సంవత్సరాల్లో తీసుకురావటం జరిగింది. సేవ, సుశాసన్, అదేవిధంగా గరీబ్ కళ్యాణ్, ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలి, వాళ్ళకి మేలు జరగాలి అనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగా గత 8 సంవత్సరాల్లో అనేక పథకాలని మోడీ గారు తీసుకురావడం జరిగింది. పేదవాళ్ళకి బ్యాంకులను దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కానివ్వండి, అదేవిధంగా పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మందులు ఖర్చు ఎక్కువ అయిపోతుందని ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాలు కానివ్వండి, అలాగే పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనే ఉద్దేశంతో ఏదైతే ఆయుష్మాన్ భారత్ పథకం కానివ్వండి, ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో అమలవని, ఏదైతే అవినీతి లేని రాజ్యం, గత 8 సంవత్సరాల్లో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ప్రభుత్వాన్ని ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇన్సూరెన్స్, ఎల్ఐసి లాంటి ఇన్సూరెన్స్ లో 2 లక్షల బీమా కావాలంటే 12,000 రూపాయల సంవత్సరానికి కట్టాలి, కానీ ప్రధానమంత్రి జన్ సురక్ష యోజన కింద కేవలం 12 రూపాయలకే భద్రత కల్పించే విధంగా ఇన్సూరెన్స్ పథకాలు తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడితే వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యువకులకి గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు కూడా పెన్షన్, 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ వచ్చే పథకాన్ని ప్రధానమంత్రి మాన్ధన్ యోజన ప్రకారంగా రైతులకు 3,000 రూపాయల పెన్షన్ కానివ్వండి, అలాగే బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లను రక్షించండి అనే నినాదంతో వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన పథకం కింద వాళ్ళ యొక్క రక్షణే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం జరిగింది, వాళ్ళ కోసం పథకాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహిళల ఆత్మ గౌరవంతో ఉండాలనే ఉద్దేశంతో అందరికీ టాయిలెట్ నిర్మాణం పెద్ద ఎత్తున దేశంలో జరిగింది. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి హౌసింగ్ స్కీమ్ను కూడా నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా సబ్కా వికాస్, అందరి యొక్క వికాసం కోసం ప్రతి రంగంలో ఉన్న వ్యక్తుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా, అదేవిధంగా ఒక అవినీతి లేని రాజ్యాన్ని ఈ దేశంలో నిర్మించడమే కాకుండా ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఏదైతే పరిస్థితి గతం మోడీ గారు రాకముందు, ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్నే ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఏదైతే కరోనా కష్టకాలంలో కూడా మన దేశ ప్రపంచవ్యాప్తంగా 7 వ్యాక్సిన్లు మనం ఏర్పాటు చేసుకుంటే అందులో 2 వ్యాక్సిన్లు భారతదేశంలో కనుగొనటం, అదేవిధంగా భారతదేశంలో అతి తక్కువ సమయంలోనే దేశ ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ ఉచితంగా వేయటం, అదేవిధంగా
అందర కూడా ఇబ్బంది పడకూడదని వాళ్ళకి ఉచితంగా గత 3 సంవత్సరాల నుంచి రేషన్ రెండో విడత ఉచితంగా ఇవ్వటం గానివ్వండి అదే విధంగా ఏదైతే వృద్ధులకు గాని వికలాంగులకు గాని మహిళలకు గాని ఇచ్చే పెన్షన్లు పెంచటం గాని ఈ విధంగా ప్రతి వర్గం యొక్క అందర యొక్క అభివృద్ధి తో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది రాబోయే రోజుల్లో రాబోయే 2 సంవత్సరాల్లో కూడా మిగతా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల మన్నన పొందుతూ ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్లటం ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఆహార భద్రత గాని ఆరోగ్య భద్రత గాని విద్యా సదుపాయం మెరుగైన విద్యని అందించటంలో ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం आंध्र प्रदेश भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारिकी धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु।